సమాజంలోని చెడును పారద్రోలి మంచిని పెంచేందుకే క్రీస్తు జన్మించారని శామ్యూల్ కార్మోజీ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శామ్యూల్ కార్మోజీ మినిస్ట్రీ మిరాకిల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసమే క్రీస్తు జన్మించారన్నారు. ఈ వేడుకలకు రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, వైసీపీ నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తర తూర్పు సమన్వయకర్తలు కేకే రాజు, అక్రమాని విజయ నిర్మల తదితరులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా క్రైస్తవ యువతీ యువకులతో కూడిన క్వాయర్ బృందాల ఆటపాటలు, చిన్నాల నృత్య రూపకం ఆహుతులను అలరించింది. ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి సమయం ఇది ఈ నెలంతా. మరి అలాంటి తరుణంలో ఇలాంటి వారిని ప్రత్యేకించి శ్రద్ధ వహించి వారితో క్రిస్మస్ వేడుక, క్రిస్మస్ ఆనంద సంతోషాలు వారితో పంచుకోవడానికి వారికి కొన్ని రకాలైనటువంటి ఆటల పోటీలు పెట్టడం ద్వారా మ్యూజికల్ చైర్, సాంగ్స్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ అండ్ ఐడెంటిఫికేషన్ గేమ్, చెస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా వారితో ఆటలు ఆడించాం ఉదయం నుంచి ఇప్పటి వరకు. మరి వారికి చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు జరిగింది, లంచ్. మరి అనంతరం కూడా వారికి ఇప్పుడు ప్రైజెస్, విన్నర్స్కి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి బలహీనత, వారికి ఉన్నటువంటి అవుకుతనాన్ని వారు న్యూనత భావంగా భావించకుండా వారు కూడా సామాన్యులతో సమానంగా మేము కూడా అన్నిట్లో కూడా రాణించగలం, గెలవగలం, మాకు కూడా ఈ విధమైనటువంటి ఆనంద సంతోషాలు కలుగుతున్నాయన్నటువంటి ఆ సంతోషంలో నడిపించడమే ప్రాముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా వారిలో వెరీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, చక్కటి గాయకులు ఉన్నారు. మ్యూజిక్ బాగా బ్లైండ్ అయినప్పటికీ కీబోర్డ్స్ వాయించి మ్యూజిక్ని అద్భుతంగా చేయగలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ని వెలికితీసి వారిలో ఒకరినొకరిని ఎంకరేజ్ చేస్తూ వారికి రాబోతున్న దినాల్లో వారికి ఉన్నటువంటి అవసరతలో, వారికి ఉన్నటువంటి అక్కరతలో మా వంతు స్వచ్ఛంద సేవా సంస్థలుగా లేకపోతే మేము వారి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెడతా ఉంటున్నాం. గత 10 సంవత్సరాలుగా మరి జోసెఫ్ మూర్తి గారు, జ్యోతిర్మయ్ డిజేబుల్ సొసైటీ వారితో కలిసి మేము ఈ విధంగా ఈ పీపుల్కి సర్వీసెస్ అందించడానికి ఎంతగానో దోహదపడతా వస్తూ ఉంటుంది. చిన్నవాళ్ళటేరులో మరి మేము ఈ ప్రాంతంలో నుండి ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి నపూంసకులు, దివ్యాంగులు, ఈ విధమైనటువంటి ఎవరైతే సొసైటీలో రిజెక్ట్ చేయబడుతున్నారో, జైల్లో ఉన్నటువంటి ప్రిజనర్స్, ఇలాంటి వారి మధ్యలోనికి వెళ్ళి వారికి ఉన్నటువంటి న్యూనతాభావాన్ని లేకపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాక్యం ద్వారా లేకపోతే జనరల్ కౌన్సిలింగ్ ద్వారా వారిని ఆనంద సంతోషాల్లో ముందుకు నడిపించడమే దీనిలో మా యొక్క ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.